విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ పెద్ద ఆయన్ని మరి ముఖ్యంగా నాకు పూర్వజన్మ సుకృతం వల్ల వారు పుట్టిన గడ్డలోనే నేను పుట్టే అవకాశం రావడం అది డెఫినెట్గా పూర్వజన్మ సుకృతం. అంతటి మహానుభావుడికి దగ్గరగా ఉండడం ఆ అవకాశం నాకు రావడం అనేది నేను చేసుకో అంటే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు అంటే సాధారణ వ్యక్తి కాదండి. మరి ముఖ్యంగా మనం అందరం కూడా తెలుగు వాళ్ళుగా పుట్టడం, మనలో ఒకడిగా ఆయన తెలుగువాడుగా పుట్టడం అనేది మనం అందరం చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా సరే ఆయన్ని ఇవాళ గుర్తు చేసుకుని ఆయన చేసిన కార్యక్రమాలని ఒకసారి మననం చేసుకుని నటుడుగా కావచ్చు, రాజకీయ నాయకుడిగా కావచ్చు, మన అందరిలో మన తెలుగుతనాన్ని ప్రపంచానికి చాటిన ఒక మహానుభావుడిగా మనం తెలుగు జాతి మనం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోలేని మధురమైన ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఇవాళ శత జయంతి అంటే ఆయన ఉండున్నట్టయితే నా బట్టి వాళ్ళం బంగారు పూలతో వారికి పాద పూజ చేసి ఉండేవాళ్ళు. ఎందుకు అని అంటే నా అదృష్టం ఏంటంటే నేను వారితో నడవగలగడం, నేను మద్రాసులో సినిమాలోకి వస్తానంటే నాకు ఫిల్మింగ్ షూట్లో జాయిన్ చేయడం కాదు, వారు గార్డియన్గా నాకు వారు అంటే నా జీవితంలో నాకు ప్రతి మనిషికి జీవితంలో తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు. నాకు తెలిసి కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువైనా దైవమైనా రెండు ఎన్టీ రామారావు గారే. సో నాలాంటి వాడి జీవితంలో కానీ ఇంకా అనేక మందికి ఆయన సినిమాలో ఎంతమందికి సహాయం చేశారో నాకు తెలుసు. మరి మళ్ళీ రాజకీయంలోకి వస్తే మరి సమాజమే దేవాలయం అన్నాడు ఆయన. దేవాలయం అంటం కాదు, దేవాలయంలాగా చూశాడు ఆయన. దేవుడు ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆయన. అంటే అట్లా చూశాడు ఆయన, చెప్పటం కాదు. ఆయన వేసిన మార్కు రాజకీయంలో మరి అందరూ కూడా ఫాలో అయ్యేటట్టుగా చాలా సంతోషం. ఎవరు వచ్చినా ఎవరున్నా ఎవరు వెళ్ళినా ఆయన మార్కును ఫాలో అవ్వడం అనేది ఆయన గొప్పతనం. ఇవాళ 100 సంవత్సరాలు నాకు తెలిసి ప్రపంచంలో అన్ని చోట్ల ఆఖరికి ఒక చిన్న చిన్న విలేజెస్లో కూడా ఆయనకి నివాళి అర్పిస్తున్నారు ఇవాళ అనేది నాకు మీ మీడియా ద్వారా తెలిసి ఎంతో సంతోషిస్తూ ఎంతో సంతోషం. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి. ఆయన ఒక చిన్న సరదాగా చెప్తాను మీకు, ఆయన దగ్గరగా నేను ఎక్కువ సంవత్సరాలు ఆయన అమ్మట ఉన్నాను కదా, ఎవరైనా కులం ప్రస్తావన వస్తే ఎంతో కోపం వచ్చేది ఆయనకి. సో ఎన్టీ రామారావు కులాలకి మతాలకి పెద్ద చిన్న ఏమి తేడా లేదండి, ఆయన మనందరి వాడు. ఆయనని మనందరం అంటే ఆల్రెడీ మీరు అందరూ ప్రేమిస్తున్నారు, ప్రేమించారు. నిజంగా రాబోయే తరాలకు కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలాంటి ఒక అసలు మా సినిమాలోనే చెప్పాలి అని అంటే హీరో వేషాలు ఎవరైనా వేస్తారు, ఆయన మించిన హీరో ఎవరున్నారు? హీరో వేషం రాముడు అంటే రావణాసుడు, పాండవులు అంటే కృష్ణుడు, ఎలాగ వేస్తాడు ఆయన? దుర్యోధనుడు. అలా వేసి పక్కనున్న ఆర్టిస్టులని గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి అలాంటి నటుడు ఆయన. అలాంటి నటుడిని మనం చూసాం, చూస్తున్నాం, చూడొచ్చు. అదృష్టవశాత్తు ఇప్పుడున్న టెక్నాలజీకి ఇక్కడ ఇంట్లో సెల్ ఫోన్లో కూడా చూడొచ్చు, చివరికి అలాంటి పరిస్థితి వచ్చేసింది. అలాంటి రోజుల్లో ఇవాళ ఉన్నాం మనం. ఇవాళ అలాంటి మహానుభావుణ్ణి ఒక 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 జగజ్జేత ఒక ఒక అలాంటి ఒక ఆణిముత్యం మన తెలుగు మన ఇంట్లో
ఎక్కడ ఎవరు ఆ రిలేషన్స్ అయ్యి మనందరం ఆయన రిలేషన్స్ అయ్యి మనందరం ఆయన తోడుకుంటున్నాడు, మనందరం ఆయన ఆయన సొంత మనుషులమే, అలా చూశాడైనా అలా ఉన్నారు. సో మీరందరూ కూడా అలాగే ప్రేమించాలని, రాబోయే తరాలకు కూడా వారి యొక్క వారి యొక్క ఆయన చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా వచ్చే తరాలకు కూడా చెప్పాలని, నాబోటి వాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరైనా సరే అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నా జన్మ ధన్యమైంది ఇవాళ నేను రాజేంద్ర ప్రసాద్గా మీ అందరి ముందు నిలబడ్డానంటే కేవలం అది నందపూరి తారక రామారావు అనే ఒక మహాదైవం ఆయన చేసిన ఆయన ఇచ్చిన భిక్షాన్ని మీ అందరి ముందు నేను మరొకసారి మనవి చేస్తూ అందరూ ఆయన గుర్తు చేసుకోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.